బీసీలు అనగానే మనము పాలిటిక్స్లో బీసీలను చాలా తక్కువ చూస్తాం కదా, పెద్ద పొజిషన్లో అయితే ఇంకా తక్కువ చూస్తాం. మనం అనుకున్నట్టుగా సీఎం అయితే ఇప్పుడు దాకా ఎప్పుడు చూడలేదు మనం కదా. సో ఈ పొజిషన్ ముఖ్యంగా సీఎం అవ్వాలి, ఒక బీసీ ఒక క్యాస్ట్ నుంచి ఒక సీఎం క్యాండిడేట్ రావాలి అనే కోరిక అయితే అందరికీ ఉంది. దీనిపైనే మనం దృష్టి పెట్టారా మీరు? అంటే నేను సీఎం అనే దాని మీద దృష్టి కంటే బీసీ ప్రజల అభివృద్ధి మీద దృష్టి అధికారం అనేది ముఖ్యమే. అయితే నేను నిజంగా సీఎం కావాలంటే పార్టీ పెడుతుంది, ఇప్పుడు కాదు. 86 నుంచి నన్ను పార్టీ పెట్టమని అడుగుతున్నారు. అవును, 86 నుంచి. కానీ బీసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి ముఖ్యం, సమాజంలో మా వాటా మనకు రావాలనేది ముఖ్యమని ఆ ఎజెండాతోటి నేను పార్టీలను బెదిరించడం, వాటా పెంచుకుంటూ రావడం, ఇవన్నీ స్కీములు పెట్టడం, కేంద్రంలో రిజర్వేషన్లు పెట్టించడం, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టించడం, మంత్రిత్వ శాఖలు పెట్టించడం, కమిషన్లు వేయించడం, ఇవన్నీ చేసుకుంటూ వచ్చిన. ఎందుకు ఆ పాయింట్ మీద నేను క్లారిటీ ఇస్తుందంటే, బీహార్లో 45 ఏళ్ళ నుంచి బీసీలు, 50 ఏళ్ళ నుంచి బీసీలు ముఖ్యమంత్రి, కర్ణాటక 50 ఏళ్ళ నుంచి ముఖ్యమంత్రులు బీసీలు, తమిళనాడు 60 ఏళ్ళ నుంచి బీసీలు ముఖ్యమంత్రులు. ఇక్కడ ఇక్కడ మేము పోరాడి పెట్టించిన స్కీమ్లలో అక్కడ 20% లేవు. మరి బీసీల ముఖ్యమంత్రులు వాళ్ళకి ఏం చేసింది? చేయలేకపోయారు. ఎజెండా ముఖ్యం. అయితే బీసీల ముఖ్యమంత్రి అవ్వడం అనేది ఇంపార్టెంట్ కాదంటారు? అంటే కాదు అని అనను, అది ముఖ్యమే. జగన్ బీసీ ముఖ్యమంత్రుల కంటే ఎక్కువ మంచిగా చేస్తున్నాడు కదా. సో ఇప్పుడు ఏమంటారంటే, మీరు ముఖ్యమంత్రి చేయనప్పుడు, ముఖ్యమంత్రి చేయనప్పుడు, ఒక అగ్రకుల ముఖ్యమంత్రి చేయనప్పుడు బీసీ ముఖ్యమంత్రి కావాలి. బీసీలకు కావలసిన ఎజెండా పరిపాలించినప్పుడు మనం ఆ పాయింట్ రాదు. అసలు ఆ కంపారిజన్ ఎందుకు రావాలని అడుగుతున్నారు సార్? బేసిక్గా మీరు అంటున్నారు కదా, వాళ్ళు మంచి చేస్తారు కదా, ఇంకా మనం ఎందుకు పోవడు అని అంటున్నారు మీరు? మీరు దాన్ని క్లారిటీ, మీకు మరింత క్లారిటీ ఇస్తున్నా. అక్కడ కర్ణాటకలో లేని స్కీములు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, తమిళనాడులో లేని అనువైన తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్కీములు దేశంలో ఏ రాష్ట్రంలో లేవు. బీసీలు ముఖ్యమంత్రులు ఉండి వాళ్ళు చేయలేకపోతున్నారు, చేయలేదు. ఎజెండాతో కూడిన ముఖ్యమంత్రి కావాలి. ఒట్టి బీసీ ముఖ్యమంత్రి నావాడు ఉన్నాడు, దాన్ని ఆయన దృష్టిపూర్చడం కాదు. అంటే ఎజెండా ఎందుకు లేదు? ఎందుకు ఉండదు? తప్పనిసరి ఉంటుంది, లేదని నేను అంటలేను. ఎజెండాతో కూడినటువంటి బీసీ ముఖ్యమంత్రి కావాలి. ఎజెండా పేద ప్రజలందరూ అభివృద్ధి చేసేటువంటి ముఖ్యమంత్రి కావాలి. ఎవరన్నా ఒకళ్ళు అయితే కదా సార్ తెలిసేది మనకి వాళ్ళ ఎజెండా ఏంటి, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఏం చేస్తున్నారు. మరి అయినోళ్ళందరూ వాళ్ళందరూ అయ్యారు, మేము దాన్ని వెల్కమ్ చేస్తున్నాం, దాన్ని వ్యతిరేకించడం లేదు. ఎజెండా అమలు చేయలేకపోయారు వీళ్ళందరూ, ఎజెండా కూడా అమలు చేయాలంటున్నాం. అంతకంటే మంచి ఎజెండా చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తే తప్పేం కాదని కూడా నా అభిప్రాయం. ఓకే, మరి యాక్చువల్గా బీసీలు అనగానే ఇప్పుడు మనకి ఒక 56 క్యాస్ట్ల వరకు ఉన్నాయి కదా, ఇంకా 130 కులాలు ఉన్నాయి, కులాలు ఉపకులాలు కలిపి. నేను మెయిన్గా అయితే 56 ఉన్నాయి, దాని కింద ఉపకులాలు ఇంకా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా. సో మరి ఈ కులాలన్నిట్లా ముఖ్యంగా బీసీలు ఎక్కువ ఉండేసరికి ఏందో నాకు ఆ ప్రాబ్లం తెలియదు, కానీ ఒక యూనిటీ కనిపించదు. ఇప్పుడు ఎస్సీల్లో కొంచెం యూనిటీ కనిపిస్తుంది, అగ్రకులాల్లో యూనిటీ కనిపిస్తుంది ఆల్రెడీ కదా. ఎందుకంటే మనకి రూలింగ్ పార్టీలో చూస్తే మీరు రెడ్లు, కమ్మలు, వెల్మలు వీళ్ళే, మొత్తం మాక్సిమం వీళ్ళే, కాదనడానికి లేనే లేదు అసలు కదా. మరి ఇంత యూనిటీ వాళ్ళు ఉన్నప్పుడు బీసీలలో యూనిటీ లేదు, ఇది అసలు కరెక్ట్ గా చెప్పవచ్చు ఈ మాటని. మరి వీళ్ళల్లో యూనిటీ తేవాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది, దీనికోసం ఏం చేద్దాం అంటారు? దీనికోసం, యూనిటీ కోసం బాగా ప్రయత్నం చేస్తేనే ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ మీటింగ్లు తెలంగాణలో పెట్టా, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో పెట్టా, 5 లక్షల మందితో నిజాం కాలేజీలో పెట్టా, 3 లక్షల మందితో రాజమండ్రిలో, భీమడోలో, భీమవరంలో, అనేక చోట్ల లక్షల మందితో పెట్టా. వాళ్ళ లోపల ఐకమత్యము, నాయకత్వ లక్షణాలు, ఫస్ట్ బీసీలకు కావాల్సిన డిమాండ్ వీటిని మార్చి చెప్పి చైతన్యం, వీటిని సాధించడానికి ఐకమత్యం కావాలని చెప్పి వాళ్ళ లోపల చైతన్యం రగించాం. కానీ ఇతర రాష్ట్రాలు ఉన్నాయి, అంటే పుట్టుకతోటే ఈ పేద కులాలు పేదరికం ఉంది, చదువు లేదు, అమాయకత్వం ఉంది, సోషల్లీ బ్యాక్వర్డ్. ఈ కులాలను మధ్యంతర కులాలు కానీ, పేద ఏ కులమైతే ఎక్కువ అంచువేతకు గురవుతుందో వాళ్ళ ఐకమత్యం అవుతారు.
ఏ కులం ఎక్కువ మైనార్టీ ఉంటుందో వాళ్ళు సిద్ధాంతపరమైన చర్చ వాళ్ళ ఐకమత్యం ఉంటారు. ఎక్కడ కాకుండా అటు పై కాకుండా ఇటు కింది కాకుండా ఉన్నటువంటి కులాల్లో ఐకమత్యము స్వభావ సిద్ధంగానే తక్కువ ఉంటుంది. అయితే రెండవది, ఈ కులాల లోపల చైతన్యం లేదు, ఆర్థిక పరిస్థితి లేదు, వీటి అనేక కారణాలు ఉన్నాయి. ఈ కారణాలన్నింటినీ అధిగమించి ఆ కులాల లోపల ఐకమత్యం తీసుకొస్తున్నాడు. ఈ కులాలు విడిపోవడానికి ఉన్నటువంటి చరిత్ర వేల సంవత్సరం. వీళ్ళను ఐకమత్యం చేయడానికి చేసే ప్రయత్నం జస్ట్ కొన్ని 40-50 ఏళ్ళ నుంచే 40 ఏళ్ళ నుంచి ప్రయత్నం జరుగుతుంది. తప్పనిసరి ఐకమత్యం సాధిస్తాం, రాజ్యాధికారంలో వాటా తీసుకుంటాం, ఈ కులాలు అన్ని రంగాల్లో అభివృద్ధి అయ్యేటటువంటి చర్యలు తీసుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం తెలిపేందుకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.